కోట్లకు కోట్లు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు ధనబలం ప్రదర్శించేందుకు నోట్ల కట్టలు సరిహద్దులు దాటుతున్నాయి ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు పోలీసులు లెక్కపత్రం లేని డబ్బులను సీజ్ చేస్తున్నారు ఈథర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఈథర్ లెక్కపత్రం ఉండదు ఎవరి డబ్బో తెలియదు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు అయినా కట్టలకు రెక్కలు వచ్చినట్లుగా నలుదిక్కులా ఎగిరెగిరి వస్తున్నాయి పచ్చనోట్లు ఎన్నికల వేళ తెలంగాణలో పెద్ద ఎత్తున హవాలామనీని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ప్రతిరోజు భారీగా మనీని సీజ్ చేస్తున్నారు సోమవారం ఒక్కరోజే ఐదు కోట్ల రూపాయలకు పైగా డబ్బులను అధికారులు సీజ్ చేశారంటే ఏ రేంజ్లో హవాలామనీ సర్క్యులేట్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ కవాడీగూడలో కార్లో తరలిస్తున్న రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలను అధికారులు సీజ్ చేశారు దీన్ని హవాలా డబ్బుగా అధికారులు గుర్తించారు మరోవైపు వనస్థలపురంలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఇరవై తొమ్మిది లక్షల నగదును ఎస్ఓటి పోలీసులు సీజ్ చేశారు హవాలా నగదును తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కేపీహెచ్బి దగ్గర ఇరవై ఆరు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు కుషాయిగూడలో ముప్పై లక్షలు బల్కంపేట దగ్గర తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేలు ఇబ్రహీంపట్నంలో ఇరవై తొమ్మిది లక్షల నగదు పటాన్చెరులో ఎనభై లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు హైదరాబాద్ మియాపూర్లో భారీగా బంగారం వెండిని సీజ్ చేశారు పోలీసులు సరైన పత్రాలు లేకుండా తీసుకువెళ్తున్న పదిహేడు కిలోల బంగారం పదిహేడున్నర కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు వెహికల్ చెకింగ్ పైప్లైన్ రోడ్ మైబోమ్ బ్యాక్ సైడ్ చేస్తుండగా ఒక వాహనంలో ఫోర్ వీలర్లో ఒక పదిహేడు కిలోల సుమారు పదిహేడు కిలోల వరకు బంగారం మరియు పదిహేడు కిలోల చిల్లర అందాజగా చెప్తున్నాను వెండి కూడా దొరకడం జరిగింది దాని గురించి వారికి సరి అప్పగించడం జరుగుతుంది మాదాపూర్లో పోలీసులకు భారీగా క్యాష్ పట్టుబడింది అయ్యప్ప సొసైటీలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ముప్పై రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు ఇక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో పది లక్షల నగదును పట్టుకున్నారు పోలీసులు నల్గొండ జిల్లాలో మూడు కోట్ల క్యాష్ పట్టుబడింది పద్దెనిమిది లక్షల విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఖమ్మం జిల్లా తనిఖీల్లో నగదును సీజ్ చేశారు ఎన్నికల షెడ్యూల్ ఇలా విడుదలైందో లేదో అభ్యర్థులు ప్రలోభాలకు దిగుతున్నారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తాయిలాలకు తెరతీశాడు ఓ నేత పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో అభ్యర్థితో పాటు లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నారు కార్యకర్తలు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఫ్లయింగ్ స్క్వాడ్ నూట ఎనభై వాటర్ బాటిల్స్ రెండు వందల ఎనభై బ్యాగులను సీజ్ చేశారు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు తనిఖీల్లో పట్టుబడుతున్న పచ్చ నోట్లు ఎన్నికల కోలాహలంలో చక్కర్లు కొడుతున్నాయి కోట్లు లెక్కకు రెక్కలు తొడిగి పక్కాగా హవాల మార్గం పట్టిస్తున్నారు కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు బంగారం స్వాధీనం చేసుకున్నారు కర్ణాటకలోని ప్రభుత్వ గుత్తేదారులు బిల్డర్లు నగల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో నగదు బంగారం పట్టుబడినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది కర్ణాటక ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా యాభై ఐదు చోట్ల అక్టోబర్ పన్నెండు నుంచి కొనసాగించిన ఐటీ దాడుల్లో తొంభై నాలుగు కోట్ల నగదుతో పాటు ఎనిమిది కోట్ల విలువ చేసే బంగారం వజ్రాభరణాలు ముప్పై లగ్జరీ వాచ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది నగదుతో పాటు సీజ్ చేసిన వస్తువుల విలువ మొత్తంగా నూట రెండు కోట్లు ఉండొచ్చని అంచనా అలాగే చేతి గడియారాల వ్యాపారంతో సంబంధం లేని ఒక ప్రైవేటు ఉద్యోగి నివాసంలో ముప్పై విదేశీ రిస్ట్ వాచ్లను సీజ్ చేసినట్లు సీబీడీటి తెలిపింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది దీంతో ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు నేతలు దాచిపెట్టుకున్న సొమ్ముకు టైం వచ్చింది ఎక్కడెక్కడో ఏ కలుగులోనో దాగిన డబ్బులు అసలు పని మొదలైంది ఏ బినామీ దగ్గర నాలుగైదేళ్లుగా మూలుగుతున్న ధనం ప్రయాణం మొదలైంది అయితే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝుళిపిస్తోంది కార్లు ఆటోలు ఇతర వాహనాల్లో తరలిపోతున్న లెక్కాపత్రం లేని డబ్బులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తోంది దీంతో ఇప్పుడు హైదరాబాద్ సహా అన్ని తెలంగాణ జిల్లాల్లో భారీగా మనీ పట్టుబడుతోంది కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీగా నగదు తెలంగాణలో రెక్కలు కట్టుకుని వాలిపోతోంది ఎన్నికల్లో ఖర్చుకు ఎలక్షన్ కమిషన్ పరిమితి విధించింది అంతవరకే డబ్బులు ఖర్చు చేయాలని రూల్ పెట్టింది కానీ క్షేత్రస్థాయిలో అపరిమిత వ్యయం ఇందులో తెల్లధనం కన్నా నల్లధనమే అధికం ఆ నల్లధనానికి రాచబాటే హవాలా హైదరాబాద్ ఈ హవాలా డబ్బుకు కేర్ ఆఫ్ అడ్రస్ అధికారిక అంచనాల ప్రకారమే హైదరాబాద్ నుంచి ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు గతంలో కూడా ఈ వ్యవహారం నడిచిన నోట్ల రద్దు తర్వాత మళ్లీ పెరిగింది రాజకీయ నాయకులు ఈ హవాలా డబ్బును యథేచ్ఛగా ఎన్నికల్లో ఖర్చు పెడుతూ ఉంటారు ఈసీ పెట్టిన వ్యయ పరిమితికి మించి ఖర్చు చేస్తూ ఉంటారు నోట్ల కట్టలతో ఓట్లను కొనేస్తూ ఉంటారు మందు మనీ లేదంటే మిక్సీలు గ్రైండర్లు క్రికెట్ కిట్లు ఇలా అనేక తాయిలాలతో జనాన్ని ముంచెత్తుతూ ఉంటారు వీటన్నింటికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది దానికి సమాధానం హవాలా బ్యాంకింగ్ వ్యవస్థకు సమాంతరంగా నడిచే వ్యవస్థ హవాలా సునాయాసంగా డబ్బులు చేతులు మారతాయి నోట్ల కట్టలు సరిహద్దులు దాడతాయి పన్నుల బాధ ఉండదు ఆదాయానికి రుజువులు చూపాల్సిన అవసరం లేదని అక్రమార్కుల దొంగ తెలివి గుట్టు చప్పుడు కాకుండా మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఉదాహరణకు చైనాలోని వ్యక్తికి పాకిస్తాన్ నుంచి డబ్బులు పంపాలంటే ఎలాంటి బ్యాంక్ అకౌంట్ అవసరం లేకుండానే మనీ పంపొచ్చు ఇందుకోసం పాకిస్తాన్లో లోకల్ హవాలాదారును మీట్ కావాలి అతడికి క్యాష్ ఇవ్వడంతో పాటు ఒక పాస్వర్డ్ను కూడా చెప్పాలి ఈ పాస్వర్డ్ డబ్బులు తీసుకునే వ్యక్తికి డబ్బులిచ్చే వ్యక్తికి మాత్రమే తెలిసేలా ఉంటుంది పాస్వర్డ్ మ్యాచ్ అయితే చాలు మనీ చేతులు మారిపోతుంది కానీ సంప్రదాయ పద్ధతుల్లోనైతే కరెన్సీ నోట్ నెంబర్తోనే హవాలా మార్కెట్ నడిచేది తెలంగాణ ఎన్నికల్లో పట్టుబడుతున్న డబ్బు ఎన్నికల్లో ధన ప్రవాహానికి కొంతలో కొంత చెక్ కానీ దొరకని డబ్బు దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని ఒక అంచనా మరిన్ని పకడ్బందీ చర్యలతో హవాలాకు అడ్డుకట్ట వేయాలంటున్నారు జనం